హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. బీజేపీని చూస్ చేసుకోవడానికి అంటే తెలంగాణలో ఉన్నాం కాబట్టి తెలంగాణలో ఉన్న పార్టీస్ ని సపోర్ట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్టీ మాత్రమే కాదు, అది కూడా నేను కాంగ్రెస్ కూడా మెన్షన్ చేశాను. లో ఉన్న బీజేపీ అని స్టార్ట్ చేశారు. కూడా మెన్షన్ చేశాను మీకు ఇక్కడ కనిపించలేదు బీజేపీ అని స్టార్ట్ చేశారు. ఇక్కడ మళ్ళీ స్టేట్ లో గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ అని వెళ్ళారు. సో యు ఆర్ ప్లేయింగ్ ద డ్యూయల్ రోల్ అన్నమాట, హాఫ్ బ్లాక్ హాఫ్ వైట్ నేచర్ గా సింహాద్రి గారు నా పైన ముద్రేస్తున్నారా మీరు? ఇందాక వరకు మీరు నా మీద ముద్రేశారు. నేనేయలేదు, అది జనాలు అన్నమాట, ఇది మీరు అంటున్నమాట. మేము కవలం పువ్వు గుర్తులో పనిచేస్తున్న వాళ్ళం అండి. కవలం పువ్వు బురదలో ఉన్న దాని బురద అనేది మా ఆకులకి అంటది. ఒక భారతీయ జనతా పార్టీకి ఒక గుజరాతీ పార్టీ, ఒక గుజరాతీకి చెందిన వ్యక్తులది అనేది ఒక ముద్ర ఉంది, అది తెలుసా మీకు? తెలుసా లేదా? గాంధీ ఎక్కడి నుంచి వచ్చాడండి? మీ భారతీయ జనతా పార్టీకి ఇదైతే ఉంది, మరి చెప్పండి కదా, ఇదైతే ఉంది, చెప్పండి కదా, ఇది ఉంది. క్వశ్చన్ ఉంది, నాకు కూడా ఒక క్వశ్చన్ ఉంది. ఇగో నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా, అరే ఆన్సర్ చేయండి. మీ భారతీయ జనతా పార్టీకి 200% నేను ఆన్సర్ చేయను. రెడీ ఉందా లేదా? లేదు. లేదా? నేను చెప్తా, నేను అడుగుతున్నా కదా. లేదా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే ఫైన్, ఇప్పుడు గాంధీ పేరు పెట్టుకొని రాజకీయం చేస్తున్న వాళ్ళు, ఒక పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, గాంధీ ఎక్కడ పుట్టాడు, ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి. నన్ను ఇంటర్వ్యూ చేస్తాను, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని పిలిచిన. అవును, మీరు నన్నే ఇంటర్వ్యూ చేస్తారు. ఆన్సర్ వస్తే నేను మా ఆన్సర్ చెప్తాను కదా. మీరే చెప్పండి, అది కూడా మీరే చెప్పండి. గాంధీ ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి కదా. ఇప్పుడు ఆన్సర్ మీ అందరికి దొరికితే, గుజరాతీ గులాంలు అంటే మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా గుజరాతీ గులాంలే, మరి వాళ్ళు గాంధీ పరివార్ అనే మాట్లాడుకుంటారు కదా. గాంధీ ఆల్సో బార్న్ ఇన్ గుజరాత్. సో అంటే అప్పుడు గుజరాత్ గుజరాత్ కాదు, ఇప్పుడు గుజరాత్ గుజరాతా? మరి జనాలే, మరి ఎందుకు ప్రత్యేకంగా బీజేపీని అంటున్నారు? చాలా ప్రొపగండా అండి, బాగా నడుస్తుంది. సి, మీడియాని చేతిలో పెట్టుకొని ఆటలాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ కాంగ్రెస్ అంతలో చాలా ఆరితేరిపోయిన రాజకీయాలు చేస్తుంది, ప్రజలకు ఎలాంటి ఒపీనియన్ ఉండదు. కానీ ప్రజల్ని ఈ పలానా కళ్ళజోడు పెట్టుకొనే మీరు చూడాలి అని రంగురంగుల కళ్ళజోడు మార్చి ప్రపంచాన్ని రంగులుగా చూపిస్తుంది, కానీ ప్రపంచానికి అన్ని రంగులు లేవు. గుజరాతీ గుజరాతీ గులాంలు అని వీళ్ళు స్టార్ట్ చేశారు ప్రొపగండా అంతా, నడిపిందంతా పొలిటికల్ టూల్ కిట్ అంతా కాంగ్రెస్ది, విచ్ హాస్ కమ్ ఫ్రమ్ ఫారిన్. వీళ్ళు ఇక్కడ గుజరాతీ గులాం, అరే మరి అయితే నువ్వు గాంధీ అని ఎందుకు పెట్టుకున్నావు? మరి గాంధీ కూడా గుజరాత్లోనే పుట్టాడు కదా, మరి వై యూ డోంట్ స్పీక్ అబౌట్ దాట్? సో ఈ ప్రొపగెండాల మీద పడకండి, దేశం అభివృద్ధి మాత్రమే చూడాలి. ఇప్పుడున్న యువత కూడా ఇంకా ఇలా మాట్లాడితే దేశంలో అడుక్కు తినడానికి కూడా ఏది మిగలదు మనకి. సో ఎట్లీస్ట్ నవ్ ఆలోచించాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు బీజేపీ సపోర్ట్, ఆక్య అదాలత్ కి వెళ్ళారు, యువత ఎటు పోతుంది? ఇప్పుడు ఫస్ట్ టైం ఓటర్స్ మీరు అసలు ఎవరు కోటేస్తారు? వాళ్ళు మోడీకి ఏమంటారు? రేవంత్ రెడ్డి గారు కూడా మోడీకి ఏమన్నా చెప్పారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ద బీజేపీ క్యాంపెయినర్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ స్టార్ క్యాంపెయినర్. అంతేనా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి బీజేపీ కోటైన, మోదీ కోటైన అని చెప్పిన చాలా ధన్యవాదాలు. అప్కీ బార్ చార్ సుపార్లు ఆయనకు కూడా కొంచెం షేర్ ఉంది అయితే లెక్కలో, బికాస్ క్యాంపెయినింగ్. అంతేనా? సో నేనేమంటా అంటే ఇవన్నీ నాన్సెన్స్.